టీమిండియా మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ ని హర్యానా పోలీసులు ఆదివారం రాత్రి అరెస్టు చేశారు. 2020 జూన్లో భారత సీనియర్ ఓపెనర్ రోహిత్ తో కలిసి ఇన్స్టాగ్రామ్ లైవ్ లో మాట్లాడిన యువరాజ్ సింగ్ ఓ వర్గంపై నోరు జారాడు. మణికట్టు స్పిన్నర్ యుజేంద్ర చహల్ టిక్ టాక్ వీడియోల గురించి ఆ సెషన్లో ప్రస్తావన రాగా, యువి ఈ బాంగీ వాళ్లకు ఏం పని ఉండదు, చహల్ ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి చేసిన టిక్ టాక్ వీడియోలు చూసావా అంటూ కామెంట్ చేశాడు. యువరాజ్ సింగ్ కామెంట్స్ పై గత ఏడాది తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి. దాంతో బహిరంగంగా క్షమాపణలు కోరిన యువరాజ్ సింగ్ తాను ఉద్దేశపూర్వకంగా ఆ కామెంట్స్ చేయలేదని వివరణ ఇచ్చుకున్నాడు. కానీ దళిత హక్కుల కార్యకర్త అడ్వకేట్ రజత్ కల్సన్ హర్యానాలోని హన్సీ పోలీస్ స్టేషన్లో అప్పట్లో యువరాజ్ పై ఫిర్యాదు చేశాడు. దాంతో పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. యువరాజ్ సింగ్ పై గత ఏడాది ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద కేసు నమోదవగా ఆదివారం రాత్రి అరెస్టు చేసిన పోలీసులు 3 గంటల విచారణ తర్వాత బెయిల్పై విడుదల చేశారు. కోర్టు ఆదేశాల మేరకు యువరాజ్ సింగ్ ని అరెస్ట్ చేశామని, విచారణ పూర్తయిన తర్వాత పూచికత్తుపై వదిలిపెట్టినట్లు ఎస్పీ నితికా గేలర్ తెలిపారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్.